నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో రాజకీయం ఎవరికీ అర్థం కావడం లేదు ప్రజల మనసులో ఏముందో అసలు బయటపడడం లేదు గతంలో మాదిరిగా వేవ్ లేకపోవడంతో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎవరు అధికారంలోకి వస్తారనే మీద ఓ అంచనాకు రాలేకపోతున్నారు అయితే పోటాపోటీగా మాత్రం ఏపీలో రాజకీయ వాతావరణం ఉందని చెబుతున్నారు ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు చాలా టైట్ గానే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు ఓటర్ల మొగ్గు ఏవైపు పూర్తిగా లేదంటున్నారు మరోవైపు ఈసారి ఎన్నికలకు సెంటర్ పాయింట్ గా జగన్ మారారు ఆయన చుట్టూనే ఎన్నికలు మొత్తం తిరుగుతున్నాయి జగన్ ని ఓడించాలా లేక గెలిపించాలా అన్నదే ఇప్పుడు ఏపీలో ప్రజలకు ఉన్న ఆప్షన్ గా కనిపిస్తోంది మిగిలిన అంశాలేవి ప్రభావితం చేయడం లేదు చంద్రబాబు పాలన మీద ఆయన అనుభవం మీద లేక ఆయన విశ్వసనీయత మీద ఎన్నికలు అయితే జరగడం లేదనే పాయింట్స్ జనంలో చర్చకు పెద్దగా వెళ్లడం లేదని టాక్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీనియారిటీ ఆయన అనుభవం మీద ఎన్నికలు జరిగాయి ఈ అంశాలే ఆ ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపించాయి దాంతో టీడీపీకి ఎంతో ప్రయోజనం చేకూరింది టీడీపీ ఆనాడు గెలిచింది కూడా అదే విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే జగన్కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న దాని మీదనే తిరిగాయి దాంతో వార్ వన్ సైడ్ అయింది వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూస్తే కనుక ప్రధాన అంశాలు ఏవీ చర్చకు రావడం లేదు నిజం చెప్పాలంటే బాగా పెరిగిన నిత్యావసర ధరలు నిరుద్యోగ సమస్య మీద కానీ ఏపీలో అత్యంత సీనియర్ చంద్రబాబు గురించి జగన్ చేసిన సంక్షేమ పథకాల మీద ఈ ఎన్నికలు జరగడం లేదు జనాలలో ఈ పాయింట్లు కూడా పెద్దగా వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన సంక్షేమ పథకాల అమలు మీద కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పాయింట్లు ఇస్తున్నారు అదే విధంగా వైఎస్ఆర్ మీద అభిమానం జగన్ మీద అభిమానంతో మరో ఇరవై ఐదు పాయింట్లు ఆయనకు వస్తున్నాయి అలా యాభై శాతం పాయింట్లతో వైసీపీ ఎన్నికల్లో ఫైట్ చేస్తోంది మరోవైపు టీడీపీ కూటమికి కూడా యాభై పాయింట్స్ ఇస్తున్నారు అందులో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాడర్ కి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండటంతో యాడ్ అయిన కుల సమీకరణాలు మోడీ ఈ కూటమిలో చేరడంతో మోడీ మేనేజ్మెంట్ మీద కూడా ఈ పాయింట్లు అన్ని ఇస్తున్నట్లుగా ఉంది ఇక ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉన్నాయి ప్రతి సీటులో టైట్ ఫైట్ సాగేలాగానే ఉంది ఒక్క ఓటు అటు నుంచి ఇటు చేరినా ఉపద్రవం అన్నట్లుగానే ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయి నువ్వానేనా అన్న సిచ్యువేషన్ అన్ని చోట్ల కనిపిస్తోంది ఈ సీటు ఈజీ అని కానీ ఫలానా పార్టీ గెలుచుకుంటుంది అని కానీ చెప్పలేని స్థితి ఉంటుందంటున్నారు ఇక పార్టీలు చూస్తే సర్వేల మీద సర్వేలు చేయించుకొని మరి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తే రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించేలా ఎన్నికలు ఉన్నాయి దాంతో ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలో పడే ఓటే అత్యంత కీలకం అంటే ఓటును ఏ పార్టీ జాగ్రత్తగా తమ వైపు వేయించుకుంటుందో అన్నదే ఇక్కడ ప్రధానం దీనినే పోల్ మేనేజ్మెంట్ అని అంటారు ఈ విషయంలో ఎవరు ముందుంటే వారిదే విజయం ఇప్పుడు సీన్ పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ వైపే ఉంది ఈ ప్రచారాలు హడావిడి సవాళ్లు ప్రతి సవాళ్లు ఎన్ని జరుగుతున్నా ఈవీఎంలోనే అసలైన మ్యాజిక్ అక్కడ తమ పార్టీ ఓట్లు ఎవరు జాగ్రత్తగా వేయించుకుంటారో వారు రేపటి సీఎం అని అంటున్నారు దాంతో ఎలక్షన్ లో ఎవరికి అనుభవం బాగా ఉంది ఎవరికి వ్యవస్థల సహకారం దక్కుతుంది ఈ విషయంపైనే విజేత అవుతారని చెబుతున్నారు